ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గత వారము ధర్మశాస్త్రాన్ని గురించి శ్యామ్ కిషోర్ చేస్తున్న తప్పుడు ప్రసంగాలను మీ ముందు ఉంచాం. చాలామంది మాకు ఫోన్లు చేసి, ఈమెయిల్ ద్వారా కూడా, అయ్యా క్లిప్స్ కూడా చూపిస్తూ మాకు వివరించండి, ఇంకా బాగా అర్థమవుతుంది అన్నారు. కాబట్టి ఈ వారం మేము కొన్ని క్లిప్స్ చూపించడానికి ప్రయత్నిస్తాం. పాపాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ధర్మశాస్త్రము. ఎవరైతే చేయకూడదు అంటాడో వాడు ఏం చేస్తున్నాడు? పాపాన్ని పెంచుతున్నాడు. పాపం వల్ల ఏమొస్తుంది? గుయ్యా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు భక్తుడి దగ్గరికి వద్దాం. ఓకే, దావీదుకి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు? దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించి పొద్దున చదువుకున్నాడు, సాయంకాలం పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం చదువుకొని ఏం చేశాడు? బెచ్చిబాతో పోయి యూరియాని కసక్కన తెప్పేశాడు. మరి దివరాత్రము ధ్యానించి వాడు పరిశుద్ధుడైపోవాలా, పాప అయిపోయాడా? మీదకి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఇప్పుడు దావీదు చనిపోవాలా? చనిపోవాలా. అయితే అప్పుడు దావీదు ఏమన్నాడు? అప్పుడు దాకా ధర్మశాస్త్రం పట్టుకున్న దావీదు ఇప్పుడు ఏం పట్టుకున్నాడు? అయ్యా కృప. ఏమన్నాడు? కృప 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 అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సర్లే, నేను నీకు కృపిస్తున్నాను, నీ మరణాన్ని తీసివేస్తున్నాను. అప్పుడు దావీదు ధర్మశాస్త్రం పక్కన పెట్టేసి శ్యామ్ కిషోర్ చేస్తున్న మరో తప్పు విషయం ఏమిటంటే, ఆయన ఏమంటాడంటే, దావీదు మహారాజు దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు. కానీ దావీదు మహారాజు దివారాత్రము దాన్ని ధ్యానించి ఏం చేశాడు అంటున్నాడు తెలుసా మీకు? పొద్దున చదువుకున్నాడు, సాయంకాలం పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం చదువుకొని ఏం చేశాడు? బెచ్చిబాతో పోయి యూరియాని కసక్కన తెప్పేశాడు. మరి దివారాత్రము ధ్యానించి వాడు పరిశుద్ధుడైపోవాలా, పాప అయిపోయాడా? దివారాత్రము దాన్ని ధ్యానించి బెచ్చిబాతో వెళ్ళి అక్కసక్కున ఉరియాను చంపేశాడట. ఎంత భయంకరమైన తప్పుడు బోధన! ఆలోచించండి, ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించినందుకు, దేవుని వాక్యాన్ని ధ్యానించినందుకు, 10 ఆజ్ఞలను ధ్యానించినందుకు దావీదు మహారాజు పాపం చేశాడా? బెత్షెబతో తప్పు చేసింది ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించినందుకు కాదు. వీరు ఆ పైన ఉన్న వచనాన్ని చెప్పరు, దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యుడు ధన్యుడు. కానీ ఒకవేళ పాపం చేసేవాడు దీన్ని ధ్యానిస్తున్నందుకు కాదు పాపం చేసేది, పైన వచనం చూడండి, దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దుస్తుల ఆలోచన చొప్పున నడవక. ఇటువంటి దుష్టమైన ఆలోచనలు బోధిస్తున్న శ్యామ్ కిషోర్ ఆలోచనల ప్రకారము నడవక, పాపుల మార్గమున నిలవక, ఆయన ప్రసంగాలు వింటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్న ఆ గుంపు మధ్యలో కూర్చునక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని వాక్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు విధంగా కూర్చోకుండా ఉండి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే వాడు ధన్యుడు. అటువంటి వారికి ధర్మశాస్త్రము కాదు, ఈ వాక్యమే వ్యర్థము. దావీదు మహారాజు పాపం చేసింది ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించి కాదు. మనిషి పాపం ఎప్పుడు చేస్తాడో మనం చూద్దామా? ఒకవేళ 50వ కీర్తన తీయండి దయచేసి, 16వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడులు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించేదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యమాయను, దిద్దుబాటు సవరింపు బుద్ధి మాటలు నీకు అసహ్యమాయను. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, పాపము చేయకూడదు, పవిత్రమైన జీవితం, ఇవి నీకు అసహ్యమాయను. భక్తిహీనుడై దిద్దుబాటు, దేవుడు తప్పు చేయకూడదు అనే మాటలు అసహ్యమైనప్పుడు వాడు పాపం చేస్తాడు. ఒకవేళ దావీదు మహారాజు పాపం చేసింది ధర్మశాస్త్రాన్ని చదివి కాదు, దేవుని దిద్దుబాటలకు వ్యతిరేకంగా పోయినప్పుడు వాడు పాపం చేశాడు దావీదు మహారాజు.
చూడండి కింద ఏముందో చూడండి. ఇంకా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు. దేవుని మాటలు ధర్మశాస్త్రమును వెనక్కి త్రోసి వేసినప్పుడు దేవుడిగా నీకు కనిపించాడు. ఎందుకు తెలుసా? దేవుడు నీ వెనకాల ఉన్నాడు. దేవుడు నీ ముందు ఉండాలి, ధర్మశాస్త్రము నీ ముందు ఉండాలి. నీవు దేవుని మాటలను ధర్మశాస్త్రమును నీ వెనకకి తోసి వేసినప్పుడు నీవు ఈ వాక్యాన్ని చూడలేవు. కాబట్టి నీవేం చేస్తున్నావు? పాపము చేస్తూ ఉన్నావు. దావీదు మహారాజు బెత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసి ఆమె భర్త అయిన ఉరియాను చంపించింది ధర్మశాస్త్రాన్ని చదివి కాదు. అక్కడేముంది? దిద్దుబాటును అసహించుకొని ఆయన మాటలను ధర్మశాస్త్రాన్ని వెనుకకు వేసినందుకు పాపం చేశాడు. జాగ్రత్త, ఇటువంటి దుష్టుల ఆలోచనలు వినకండి. అటువంటి అపహాస్యకుల మధ్యలో కూర్చోకండి. ఇంకా కింద ఏముందో చూడండి ఆ వచనంలో, 18వ వచనంలో, కీర్తన 50:18, నీకు దిద్దుబాటు అసహ్యమైనప్పుడు, దేవుని మాటలను నీవు వెనక పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. అంతేకాదు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఎప్పుడు? ఎప్పుడు? దిద్దుబాటును, దిద్దుబాటును, ధర్మశాస్త్రాన్ని నీవు అసహ్యించుకున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని నీ వెనుకకు తోసిపుచ్చినప్పుడు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేయదువు. దావీదు ఎందుకు పాపం చేశాడు? దివారాత్రము దయానించియా. ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నాడు ఈ తప్పుడు బోధకుడు. దేవుని దిద్దుబాటును అసహించుకున్నప్పుడు, అదిగో ఆయన మాటలను ధర్మశాస్త్రాన్ని వెనుకకు త్రోసినప్పుడు మనం పాపం చేస్తాము. ఆ వెనుకకు తోసినప్పుడు అది నిన్ను ఎక్కడ నడిపిస్తుంది? దొంగల మధ్యకు నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? వ్యభిచారుల మధ్యకు నడిపిస్తుంది. దావీదు మహారాజు కూడా, అయ్యా నేను ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించిన, ఓ చదివి నేను ఆమెతో వ్యభిచారం చేసి వాళ్ళ మొగుని చంపిన, నన్ను క్షమించు అన్నాడా? ఎక్కడైనా అన్నాడా ఆ మాట? ఎక్కడ అనలేదు. కీర్తన 51:4 చూడండి, దావీదు మహారాజు ఎందుకు పాపం చేశారని ఒప్పుకుంటున్నానో చూడండి. కీర్తన 51:4 ఏమంటున్నాడు? నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదు మహారాజు పాపం చేసింది ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం వలన కాదు. నీకు నీకే విరోధముగా నేను పాపం చేశాను దేవా. ఎందుకు? ఏ విధంగా? నీవిచ్చిన ధర్మశాస్త్రాన్ని నేనేం చేశా? వెనకకు తోసివేసిన. అది నీకు విరోధముగా పాపం చేయడము. ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టితే నీవు దేవునికి విరోధముగా పాపం చేస్తావు. అంతేకాదు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నేను బెత్షెబ దగ్గరికి వెళ్ళింది కసక్కుమని ఉరియాను చంపింది. నీ దృష్టి ఎదుట చెడుతనము నేను చేసి ఉన్నాను. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని నేనేం చేశా? వెనకకు తోసా. అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చదవటం వల్ల, ధ్యానించడం వల్ల పాపం చేయరండి. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, పాపుల మార్గాన నిలుస్తూ, అపహాసుకులతో సహవాసం చేస్తూ, దేవుని మాటలను నీవు త్రోసివేసి, దిద్దుబాటును నీవు అసహించుకొని, భక్తిహీనుడవైతేనే నీవు పాపం చేస్తావు. అటువంటి వాడే అటువంటి ప్రసంగాలు కూడా చేయగలడు. అటువంటి వాడు మనం పాపం చేసిన పాపులము కాదు క్రీస్తు కృపలో అంటారు. జాగ్రత్త, అటువంటి మాటలకు మీరు లొంగి నరక బాటలో నడవకండి. ఇంకో క్లిప్ చూడండి. దావీదు ధర్మశాస్త్రం పక్కన పెట్టేసి ఒక అధ్యాయం రాశాడు, చూద్దాం. వచ్చే కీర్తనలో 136 మొదటి నుంచి చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఏముండనండి? ధర్మశాస్త్రం ఏమైంది? ఈయన ఏం చెప్తున్నాడు ఈ క్లిప్ లో అంటే,
అప్పుడు దావీదు మహారాజు ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేసి అంటాడు, ఆయన కృప నిరంతరమును. 136 కీర్తన 1:2-3 వచనాలు చదివిస్తూ ఏమంటాడంటే, అక్కడ చూడండి చదవండి, ఆయన కృప నిరంతరమును. ధర్మశాస్త్రం ఏమన్నాయా? మళ్ళీ 2 వచనం చదువు, చదువు కానీ అదిగో చూడండి, ఆయన కృప నిరంతరమును. ధర్మశాస్త్రం ఏమాయ? పాయ. 3 వచనం చదువు కానీ, ఆయన కృప నిరంతరమును. ధర్మశాస్త్రం ఏమాయ? పాయ. చార్మినార్లో పాయ తినొచ్చాడా? పాయ 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 అనే ప్రసంగం చేస్తున్నాడు. ఎక్కడ పోయింది ధర్మశాస్త్రం? కృప నిరంతరముండును అనే విషయము, ధర్మశాస్త్రము రెండు వేరు విషయాలు. 136 కీర్తనలో దావీదు మహారాజు 26 వచనాలలో నీ కృప నిరంతరముండును, నీ కృప నిరంతరముండును, నీ కృప నిరంతరముండును అని దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ ఉన్నాడు. ఆయనను పొగుడుతూ ఉన్నాడు, ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. కానీ ఈ 136 కీర్తనలో ఉన్న 26 వచనాలలో ధర్మశాస్త్రాన్ని నేను పక్కకు పెట్టేశాను కాబట్టి నీ కృప నిరంతరముండును అని ఉందా ఒక్క మాట? ఈయనకి ఎక్కడి నుండి దొరికింది ఆ మాట? దావీదు మహారాజు పక్కకు పెట్టేశాడు, ధర్మశాస్త్రం పాయ ఎక్కడ పోయింది? ఎక్కడ పోలేదు. భిన్నంగా 119 కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 వచనాలు. ఇదే దావీదు మహారాజు 119 కీర్తనలో 100 సార్లకు పైగా దాదాపు ప్రతి వచనంలో ధర్మశాస్త్రము 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 అంటూ ఉన్నాడు. కృప వేరే అంశము, ధర్మశాస్త్రము వేరే అంశం. కృప వచ్చినందుకు ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు. పోయిన వారం నేను చెప్పాను ఆ విషయం. చూడండి 119 కీర్తనలో దావీదు మహారాజు ధర్మశాస్త్రం పాయ, ధర్మశాస్త్రం పాయ, కృప దొరికే, కృప దొరికే అన్నాడు. అక్కడ చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవాడు ధన్యుడు అంటాడు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములను నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. శ్యామ్ కిషోర్ బోధిస్తున్నది ఏమిటి? దావీదు మహారాజు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ బెత్షెబతో వెళ్ళి కసక్కున చంపాడు. బుద్ధిహీనమైన ప్రసంగము. ఇక్కడ ఏం రాస్తున్నాడు దావీదు మహారాజు? చూడండి 119:3 వచనము, వారు ఆయన మార్గములలో నడుచు ఏ పాపమును చేయడు. ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ఏ పాపమును చేయడు. తెలుసుకోండి, ఇది దావీదు మహారాజు అంటున్న మాట. ఆయన చెప్తున్న తప్పుడు బోధను నమ్మకండి. ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు ఎవడు కూడా పాపము చేయడు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చూసినావా, దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, నీ కట్టడలను గైకొనున్నట్లు, అయ్యా నీ కట్టడలను గైకొనున్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నా ప్రవర్తన స్థిరంగా లేకుండింది, నా బుద్ధి గడ్డి తిన్నది, నేను తప్పు చేసి నీ ధర్మశాస్త్రాన్ని వెనుకకు వేశాను, అందుకే నేను స్థిరంగా లేనందుకు నీ ధర్మశాస్త్రంను గైకొనలేకపోయాను. ఆ వచనం నా వచనమా? దావీదు మహారాజు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. ధర్మశాస్త్రాన్ని నేను సంపూర్ణంగా అంగీకరించి దానిని నేను పట్టుకొని దాని ప్రకారము నడిచినట్టయితే ఏముంది అక్కడ? నాకు అవమానము కలగనేరదు. ఇటువంటి పనికి మాలిన బోధకులు నా గురించి కూడా ఈ విధంగా మాట్లాడేవారు కాదు అంటున్నాడు దావీదు మహారాజు. ఎక్కడైనా చూడండి 119 కీర్తనలో ఉన్న 176 వచనాలను చూడండి, దాదాపు ప్రతి మాటలో ధర్మశాస్త్రం యొక్క ప్రాధాన్యతను ఆయన చూపుతూ 21 వచనంలో 119 అంటాడు దావీదు మహారాజు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, చావనివ్వదు. అక్కడ ఏమన్నాడు ఆయన ఆ క్లిప్పుల్లో మీరు చూడొచ్చు,
ధర్మశాస్త్రాన్ని పాటించినందుకట దావీదు మహారాజుకు మరణం వచ్చేదట. ఇక్కడ ఏమంటాడు దావీదు మహారాజు, నీ ధర్మశాస్త్రము నన్ను బ్రతికిస్తుంది. ధర్మశాస్త్రమును పాటిస్తే చావు కాదు. 147వ కీర్తనలో కూడా 136 తర్వాత 147 వస్తుంది, ఆయనకు అది తెలుసు అనుకుంటాను. 146వ కీర్తన 19వ వచనంలో కూడా దావీదు మహారాజు ధర్మశాస్త్రాన్ని ఎత్తిపత్తుతున్నాడు. చూడండి, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశను, తన వాక్యమును ధర్మశాస్త్రమును యాకోబుకు తెలియజేశను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశను. తన కట్టడలను తన న్యాయ విధులను, హిజ్ లాస్ అండ్ డిక్రీస్, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు తెలియజేశను. దావీదు మహారాజు తన జీవితమంతా తన మరణం వరకు కూడా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు. ధర్మశాస్త్రాన్ని నుండి తొలగి పోలేదు. కాబట్టి ధర్మశాస్త్రము దావీదును పాపం చేయడానికి ప్రోత్సహించిందా? ధర్మశాస్త్రం పాపాన్ని ప్రోత్సహిస్తుందా? లేకపోతే ధర్మశాస్త్రమును ఇచ్చిన వాడు దేవుడు పాపాన్ని చేయమని ప్రోత్సాహం చేస్తున్నాడా? ఇంకో విషయాన్ని కూడా మనం గమనిద్దాం. కొలొస్సై పత్రికలో ఒక వచనాన్ని ఆయన కోట్ చేస్తూ యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనము ఒకసారి చూద్దాం. ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని ఎవరు రాశారు? దావీదు మహాభక్తుడు రాశాడు, రైట్? ఇట్ ఇస్ డన్. సరే, ఈ ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు ఏం చేశారు? ఏం చేశారు ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు? కొట్టివేశారు. కొలొస్సీలకు రాసిన పత్రిక 2:13-14 చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసాను. ఎందుకు అంటే యేసు ప్రభువారు సిలువలో ఈ ధర్మశాస్త్రం ఏం చేశారంట? మేకులతో కొట్టివేశారంట. ఇక్కడ ఒక మాట ఉన్నది, ధర్మశాస్త్రాన్ని గురించే వ్రాయబడి ఉన్నది. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆ వచనంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ జవాబు ఉన్నది, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధర్మశాస్త్రాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు 3 విషయాలు ఆలోచించాలి. దయచేసి చూడండి, ఇది ఇది ధర్మశాస్త్రం. ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. ఇందులో ఏమున్నది మనకయ్యా అంటే, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, పాపం చేయకండి, మోసం చేయకండి, ఇతరులకు కీడు చేయకండి, పనికి మాలిన పనులు చేయకండి, దుష్టులతో ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గమున నిలవకండి. ఈ మంచి పనులను గురించి ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డది. కానీ ఇక్కడ ఇంకో మాట కూడా ఉన్నది. చూడండి ఏమనుంది, యేసు ప్రభు ఒక పత్రమును సిలువలో కొట్టివేసినాడు, దాని మీద చేరాతను తుడిచివేసినాడు. ఈ చేరాత ఏమిటి, ఈ పత్రము ఏమిటి అనంటే, దేవుడు దొంగతనం చేయొద్దు అన్నాడు, దేవుడు వ్యభిచారం చేయొద్దు అన్నాడు, అది ధర్మశాస్త్రం. ఒకవేళ వ్యభిచారం చేయొద్దు అన్నాడు నిజమే, ఒకవేళ చేస్తే ఏం జరగాలి? అవి పత్రం, ఇది పత్రము. శాసనము అందాం, లేకపోతే చట్టము,
చట్టము, మన దేశంలో చట్టం ఉంది, ఐపీసీ అంటారు. దొంగతనం చేసిన వాడిని 424 అంటారు, 420. ఒకవేళ వాడు దొంగతనం చేస్తే 420 చట్టము ప్రకారము వీనికి 2-3 నెలల జైలు శిక్ష, లేకపోతే కఠిన కారాగార శిక్ష విధించబడును అనేది ఒక చట్టము. అది చేరాత. చేరాత అంటే శాసనము, వ్యభిచరించవద్దు అని ఉంది. వ్యభిచారం చేసిన వానికి చేరాత ఏం చెప్తుంది? చట్టము మరణ శిక్ష. మరణ శిక్ష ఇది కూడా ఏ విధంగా? రాళ్లతో కొట్టి చంపాలి. ఓకే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచరించవద్దు. అది ఒకవేళ చేస్తే చట్టం ఏం చెప్తుంది? చేరాత ఏం చెప్తుంది? మరణ శిక్ష విధించాలి. ఏ విధంగా మరణ శిక్ష? వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. ఇది చట్టం. సిలువలో యేసు ప్రభు కొట్టివేసింది దీన్ని కాదు, పాపం చెయ్యొద్దు, వ్యభిచారం చేయొద్దు అనేది కాదు. ఆయన సిలువలో కొట్టివేసింది కృప ద్వారా మరణ శిక్షను కొట్టివేసి, ఈ పత్రమును కొట్టివేసి ఆయన మనకు దీని స్థలంలో ఇచ్చింది తన ప్రేమ. ఏమిచ్చాడు ఇప్పుడు చెప్పండి నాకు? సిలువలో కొట్టేసింది ఆయన ధర్మశాస్త్రాన్న, చేవ్రాతన. ధర్మశాస్త్రాన్ని నీవు ధిక్కరించి దాన్ని వెనుకకు వేసి పాపం చేస్తే నీకు శాసనం ఏం చెప్తుంది? చట్టం ఏం చెప్తుంది? మరణ శిక్ష రాళ్లతో విధించాలి అని. క్రీస్తు ప్రభు కొట్టేసింది నీకు ఈ మరణ శిక్షను, ఈ శాసనాన్ని కొట్టివేసి ఏమిచ్చాడు? దీని స్థలంలో నీకు క్షమాపణ పెట్టాడు. దీని స్థలంలో మీకు క్షమాపణ. ఇది సిలువలో. సిలువలో మీకు ఏమొచ్చింది ఇప్పుడు? క్షమాపణ. ఎంతవరకు క్షమాపణ? నీవు చచ్చేంతవరకు క్షమాపణ. పోయిన వారం నేను చెప్పాను అది కృప. కానీ దీన్ని కొట్టివేయలే. మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను వాక్యంలో. ఇప్పుడు చదువుకోవడానికి మనకు సమయం లేకున్నా ఉదాహరణ మనందరికీ తెలిసిన ఉదాహరణ. వ్యభిచారం చేయుచున్న ఒక స్త్రీ పట్టుబడ్డది. వ్యభిచారం చేస్తూ ఉన్న స్త్రీ పట్టుబడ్డప్పుడు ఈ అందరూ ఏం చేశారంటే ఆమెను వీధుల గుండా తరుముతూ రాళ్లతో కొట్టి చంపడానికి వెళ్ళినారు. అదే మార్గమే యేసు ప్రభు వచ్చినాడు. వచ్చి ఈమెను రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు అందరినీ ఆపేసినాడు. అయ్యా ఎందుకు ఈమెను మీరు కొడుతూ ఉన్నారు? వారు అంటారు బైబిల్లో ధర్మశాస్త్రంలో వ్యభిచరించవద్దు అని ఉంది కదా, ఈ అమ్మాయి వ్యభిచారము చేసింది పట్టుబడ్డది. చట్టము ప్రకారము, ధర్మశాస్త్రము చట్టము ప్రకారము, చేవ్రాత ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. మేము చంపుతున్నాము తప్ప యేసుప్రభుని అడుగుతాడు. యేసుప్రభు ఏమంటాడో తెలుసా? అవును ధర్మశాస్త్రము చంపమన్నది, చంపండి ఆమెను అన్నాడా? ఈమెను రాళ్లతో కొడుతున్న మీలో ఎవడు ఈ ధర్మశాస్త్రంలో ఒక్క తప్పు చేయలేదని చెప్పండి, వాడు ఆమెను కొట్టండి అంటాడు. ఈ బోధిస్తున్నవాడు, రాళ్లతో కొడుతున్న ప్రతి ఒక్కడు కూడా ఇందులో ఏదో ఒకటి తప్పినాడు, మీరినాడు. దొంగతనమో చేశాడు, మోసమో చేశాడు, లేకపోతే అబద్ధమైన ఆడి ఉండవచ్చు, తల్లిదండ్రులలోనూ అవగౌరవమైన మాటలన్నా పలకవచ్చు, ఏదో ఒక తప్పు చేసినాడు. ఏ తప్పు చేయని వాడు ఈమెకు మరణ శిక్ష విధించండి. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే యేసుప్రభు ఏమంటాడో తెలుసా? మీకు ఎవరికి కూడా ఈ శిక్ష ఇచ్చే అధికారం లేదు. ఎందుకు తెలుసా? మీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని మీరినారు. యేసుప్రభు ఏమంటున్నాడు? నేను ఒక్కనే ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాను, కొట్టివేస్తలేను, పాటిస్తూ ఉన్నాను. దీని ఉన్నది ఉన్నట్టుగా పాటించింది నేను ఒక్కనే, కాబట్టి నేను ఆమెకు మరణ శిక్ష విధించగలను. మీకు అధికారం లేదు, కానీ నేను కూడా ఇది కొట్టివేస్తున్నా ఆమెకు అని ఆమెను క్షమించి, అమ్మా
నేను నిన్ను క్షమించిన, నా కృప నిన్ను ఆవరించింది కాబట్టి ఇక నువ్వు వెళ్ళి వ్యభిచారం చెయ్యమ్మా, ఇక నిన్ను ఎవ్వడు ఏమనలేడు ఎందుకంటే నేను క్షమించా కదా, ధర్మశాస్త్రం పాయా అన్నాడా యేసు ప్రభు? అన్నాడా? ఏమన్నాడు? రాళ్ళతో కొట్టి చంపొద్దని వీళ్ళకి బుద్ధి చెప్పడమే కాకుండా ఆమెను క్షమించి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము, నీవు వెళ్ళి నిన్ను క్షమించిన కాబట్టి నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము, తిరిగి ధర్మశాస్త్రాన్ని పాటించు, వ్యభిచరించకు అన్నాడు. యేసుప్రభు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినాడా? ఆమెకు తిరిగి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడా? ఆమెకు తిరిగి చెప్తున్న విషయం ఏమిటంటే నీవు వెళ్ళి ఇక పాపము చేయకు, అంటే నీవు చేసిన వ్యభిచారాన్ని మళ్ళీ చేయకు, వ్యభిచరించవద్దు, ధర్మశాస్త్రాన్ని పాటించు అన్నాడు. అది క్రీస్తు బోధించిన విషయం. క్రీస్తు సిలువలో కొట్టివేసినది ఈ మరణ పత్రాన్ని, మరణ పత్రాన్ని, ధర్మశాస్త్రాన్ని కాదు. ఆలోచించండి, పాపం చేయొద్దు అని బోధించే ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు. పాపము వలన వచ్చు శిక్ష మరణము, ఆ మరణము అనే పత్రాన్ని సిలువలో మేకులతో కొట్టి ఆ స్థలములో క్షమాపణనిచ్చాడు. కాబట్టి క్షమించిన తర్వాత మళ్ళీ ఆయన ఏమంటాడు? తిరిగి పాపము చేయకు, అంటే నువ్వు తిరిగి ధర్మశాస్త్రాన్ని అనుసరించు, పవిత్రమైన జీవితము జీవించు. చూడండి, అది క్రీస్తు బోధిస్తున్న విషయం, అది వాక్యం చెప్తున్న విషయం. పాయ 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 ఎక్కడ పోయింది? ధర్మశాస్త్రం ఎక్కడ పోలేదు, క్రీస్తు బోధనలలో, ప్రతి బోధనలలో కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన వివరించి చెప్పాడు, పాటించమని చెప్పాడు. నీవు నేను ఈరోజే కాదు, క్రీస్తు తిరిగి వచ్చేంతవరకు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉండాలి, పవిత్రమైన జీవితము జీవించాలి. ఇటువంటి తప్పుడు బోధలకు మీ చెవి ఒగ్గితే మీరు నరకంలోనికి వెళ్తారు. జాగ్రత్త. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక.